మెయిన్గా వచ్చేసి సెంట్రల్ జైల్ చెర్లపల్లి, ఐడియా ఉంది కదా మీకు. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఇప్పుడు కరోనా వైరస్ రాకుండా ఉండడానికి మనం ఏమాత్రమైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నామో వాటి గురించి మాట్లాడుతున్నాను అనమాట. మెయిన్గా కరోనా వైరస్ రాకుండా ఉండడానికి మనకు బయట నుంచి ఏమైనా పార్సల్స్ వచ్చినా లేదా మనం బయటికి వెళ్ళి ఏమైనా షాపింగ్కి వెళ్ళేసి వచ్చినా, షాపింగ్ అంటే లైక్ ఈ కిరాణంకి సంబంధించినవి లేదా ఫుడ్కి సంబంధించినవి, అత్యవసర పరిస్థితుల్లోనే మనం బయటికి వెళ్తున్నాం కదా, వెళ్ళేసి రాగానే హ్యాండ్ శానిటైజర్తో హ్యాండ్ క్లీన్ చేసుకోవడము అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడము, సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవడం ఇట్లాంటిది చేస్తున్నాము. అండ్ మనకు సూపర్ మార్కెట్స్లో కూడా హ్యాండ్ వాష్ దొరుకుతుంది, బట్ శానిటైజర్స్ అనేది మనకు ఎక్కడా కూడా అవైలబుల్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈరోజు మనకు హ్యాండ్ శానిటైజర్ చాలా తక్కువ కాస్ట్లో మనకు ఎక్కడ దొరుకుతుంది అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఎస్విఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్కి నేను తప్పకుండా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉంటే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ మెయిన్గా వచ్చేసి సెంట్రల్ జైల్ చెర్లపల్లి, ఐడియా ఉంది కదా మీకు. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వితిన్ 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 10 కిలోమీటర్ల నుంచి మళ్ళీ చెర్లపల్లి జైలు వరకు రాకండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు మనకు అది చాలా కష్టము. అండ్ థింగ్ ఏంటంటే సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా, ఖైదీలు వాళ్ళు ఖాళీగా ఏమి ఉండరు, వాళ్ళు పోలీసులు పెడుతుంటే తీసో ఏం కూర్చోరు. సో వాళ్ళు కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు లోపల, వాళ్ళకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దట్ వాళ్ళు చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సేల్ చేస్తారనమాట. ఇప్పుడు లైక్ అందులో ఆకుకూరలు అమ్ముతారు, పాలు పిండుతారు అండ్ అన్ని కూరగాయలు అమ్ముతారు. అండ్ అక్కడ ఏమంటారు, ఈ బ్లాంకెట్స్, టవల్స్ అమ్ముతారు, లుంగీ అంటాం కదా లుంగీలు అమ్ముతారు, అండ్ అన్ని మిగతావన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, మొక్కలు అమ్ముతారు. వాటన్నిటితో పాటు మీకు ఈ వీడియోలో షేర్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హ్యాండ్ శానిటైజర్. ఇక్కడ మీకు పైన లోగో కనిపిస్తుంది కదా, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 85 రూపీస్. 250 ml బాటిల్, బ్యాచ్ నెంబర్ STZ3, మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఇచ్చారు 2 ఏప్రిల్ 2020, 18 మంత్స్ బెస్ట్ బిఫోర్, అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు దాని లోపల ఉన్న ఖైదీలు చేసినదనమాట ఇది. అండ్ హ్యాండ్ శానిటైజర్ కిల్స్ 99.9% ఆఫ్ జెమ్స్, ఐపీఏ 68%, H2O2 గ్లైకరిల్, అండ్ ఫర్ ఎక్స్టర్నల్ యూస్ ఓన్లీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మైనేషన్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ వాష్, కిల్స్ 99.99% జెమ్స్, సాఫ్ట్ అండ్ ఫ్రెష్. జైల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇది కూడా, చూడండి మీకు అనిపిస్తుండొచ్చు. అండ్ 53 రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి, 53 రూపీస్, 250 ml. మనకి ఎంఆర్పి రేట్ మీదనే ఇస్తారు వాళ్ళు, 1 రూపీ కూడా తక్కువ చేయరు. 250 ml బాటిల్ ఇది, విత్ బాటిల్ రీఫిల్ కాదు, బాటిల్తో సహా ఇది 250 ml, 53 రూపీస్ మాత్రమే. మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది, జైల్ వాళ్ళు ప్రిపేర్ చేసింది. స్మెల్ అయితే ఎంత బాగుంది అంటే ఒక పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సెంటెడ్ ఫినాయిల్, ఇది వచ్చేసి ఇది కూడా జైల్ వాళ్ళు చేసిందే, మ్యానుఫ్యాక్చర్ చేసిందే. అండ్ దీని ml వచ్చేసి 50 రూపీస్, కాస్ట్ వచ్చేసి దీనిది 50 రూపీస్. అండ్ ఇది 1 లీటర్ బాటిల్ 50 రూపీస్ అనమాట. అండ్ యాక్చువల్గా అయితే ఇది మాన్యువల్గా రాసిండ్రు వీళ్ళు చేయితోని, బట్ వాళ్ళు మాన్యువల్గా రాసినా ఎట్లా రాసినా మనము రేట్ అనేది తగ్గించడానికి ఏముండదు.
చాలా బాగుందన్నమాట. ఇది సెంటెడ్ ఫినాయిల్, సెంటెడ్ ఫినాయిల్ కాకుండా మనకు బ్లాక్ కలర్లో వస్తుంది చూడండి, అది కూడా అవైలబుల్ ఉంది వాళ్ళ దగ్గర. బట్ నేను ఇది తీసుకున్నా ఎందుకంటే బ్లాక్ది మరీ ఎక్కువ ఘాటు స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో కాస్ట్ కూడా ఇది 50 రూపీసే కదా 1 లీటర్, దీనికన్నా అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట, అందుకే నేను ఇది తీసుకున్నా. ఈ మూడు కూడా జైల్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాము. అండ్ ఆల్సో వీటితో పాటు మనము ఏమంటారు బ్లాంకెట్స్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్, లుంగీలు. అండ్ టవల్స్ అయితే పిల్లలకి ఎంత బాగుంటాయంట, అవి ప్యూర్ కాటన్ స్మూత్ టవల్స్. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ డైరెక్ట్ యూజ్ చేయకుండా ఒక 2 సార్లు వాష్ చేయాలి, వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి, చాలా బాగుంటున్నాయి. అండ్ మొక్కలు ఏ మొక్కనైనా కొనండి, 20 రూపీస్ మాత్రమే. నేను గులాబీ మొక్క ఒకటి తెచ్చుకున్నా, అండ్ మల్లెపూల మొక్క ఒకటి తెచ్చుకున్నా. అండ్ అక్కడ మనం క్రోటాన్ అని చెప్పేసి అంటాం కదా ఇండోర్ ప్లాంట్స్, అవి కూడా ఉన్నాయన్నమాట. పూల మొక్కలు ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా మనం గులాబీ మొక్క, మల్లెపూ, బొండు మల్లి అని చెప్పేసి అంటాం కదా, ఒక్క పూలో 3-4 పూలు వస్తాయి. ఆ పువ్వుల్ని బయట కొంటే మాత్రం ఖచ్చితంగా వాడు 70-100 రూపీస్ అన్న తీసుకుంటాడు, అక్కడైతే 20 రూపీస్ మాత్రమే. గులాబీ పూలు కూడా మొక్క మంచిగా ఉంది, హెల్దీగా ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నా. అండ్ ఆ మొక్కలు ఎంత ఎదిగినాయి అన్నది కూడా నేను మీకు వీడియో షూట్ చేసి పెడతాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో మేము జైల్ వాళ్ళు చేసినది, మ్యానుఫ్యాక్చర్ చేసినది ఈ మూడు కొనుక్కొచ్చుకున్నాము, చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు అక్కడ మాస్కులు కూడా అమ్ముతున్నారు, మీకు కావాలంటే తీసుకోవచ్చు. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే మీరు వెళ్ళి తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అందరం ఇంట్లోనే ఉంటూ హెల్దీగా ఉందాము. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా నేను అన్ని వీడియోస్, నేను నా ఎక్స్పీరియన్సెస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ కరోనా రాకుండా జాగ్రత్త పడి ఉందాము. అండ్ ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క దాంట్లో కరోనా ఉంది అని ఊహించి మనము ఏమంటారు కేర్ తీసుకుందాము. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఎస్విఆర్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్, బై బై.